మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి మండలాల్లో ప్రగతి నగర్ గ్రామంలో గుండెకు గులాబీ జెండా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద, జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి పదంలో ముందుందని, అదేవిధంగా మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజు యాదవ్, సర్పంచ్ ఆగం పాండు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మంత్రి మరియు కేటీఆర్ గారు ఇక్కడికి కులనాగారెడ్డి గార్డెన్స్ కి రాబోతున్నారు కాబట్టి మేము సాయంకాల ప్రోగ్రామ్ కొద్దిగా షిఫ్ట్ చేసుకుని కొద్దికి మరి మార్చుకున్నాం. మరి ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు, రాజశేఖర్ గారు, జయకృష్ణ గారు, రాము గారు, కిషోర్ గారు, సోదరు అనిల్ గారు, వెంకటరెడ్డి గారు, సోదరి మణి కమాలి గారు, అదేవిధంగా సుబ్బా కోరెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, వీరందరూ కూడా మాకు సాంఘీభావం తెలిపి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామన్నందుకు నిజంగా ఇద్దరు ధన్యవాదాలు తెలియజేస్తారో చెప్పి కాబట్టి మీ అందరికి తెలుసు, గడిచిన 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో మన నగరం చాలా వేగంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకుపోతా ఉంది. ఐటీ రంగంలో కానివ్వండి, ఇతర పారిశ్రామిక రంగంలో కానివ్వండి, చక్కటి ఫలితాలు సాధించాం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏవైనా పెద్ద ఎమ్మెల్సీ వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని భారతదేశం వైపు ఆలోచన చేస్తే మొట్టమొదటి గుర్తొచ్చే నగరం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విజయం, చక్కటి శాంతి భద్రతలు, చక్కటి మౌలికమైన సదుపాయాలు, మరి పరిశ్రమలకి మరి ప్రోత్సహించే విధంగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు నంబర్ 1 రాష్ట్రంగా రాష్ట్రం ఉన్నది కాబట్టి ఆ పురోగతి సాధించాలి, ఆ ప్రగతి వైపు మనం దూసుకెళ్లాలంటే మళ్ళీ మన టీఆర్ఎస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉన్నది, మళ్ళీ మనం అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ప్రగతి ఏ రకంగా అయితే నడుస్తుందో ఇంకా వేగవంతం కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారో విశ్వసిస్తున్నారో ముందుకొస్తారు కాబట్టి అందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రగతి నగర్ లో మనకి సమస్యలతో ఏం లేవు, తాగునీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నాం, ఆల్రెడీ పరిష్కరించుకున్నాం. ఒకటే ఒక సమస్య మనకు ఉందంటే రోడ్ సమస్య ఒకటి, ఆ ట్రాఫిక్ సమస్య ఒకటి కాబట్టి దాన్ని కూడా ఎస్ఆర్డిపి అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో పెట్టుకుని ఈ యొక్క జేఎన్టీ రోడ్ ని వైడింగ్ చేసుకుని అవసరం ఉంటే ఫ్లైఓవర్ వేసుకుందామని చెప్పి మీ అందరి సందర్భంగా మాట్లాడుతాం.